పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ స్థూలంగా చెప్పాలంటే ఇది రైతు వ్యతిరేక బడ్జెట్, గ్రామీణుల వ్యతిరేక బడ్జెట్, పేదల వ్యతిరేక బడ్జెట్, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్, ఏపీకి సంబంధించి ఏపీకి టోపీ పెట్టిన బడ్జెట్, చివరిగా ఇది అప్పుల బడ్జెట్. రైతు వ్యతిరేకంగా తీసుకుంటే మొత్తం టోటల్ బడ్జెట్ 45,03,097 కోట్లలో వ్యవసాయ రంగానికి కేటాయించింది 125,000 కోట్లు. జనాభాలో 70% రైతులు, కానీ బడ్జెట్లో కేటాయించింది మాత్రము 2.77%. పోయిన సంవత్సరం ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో 3.51% అయితే అది 2.77% వచ్చింది వచ్చే ఆర్థిక సంవత్సరానికి. ఎరువుల సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరం కంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 50,120 కోట్లు ఎరువుల సబ్సిడీ తగ్గించడం జరిగింది. ఆ విధంగా రైతుల వ్యతిరేక బడ్జెట్. గ్రామీణుల వ్యతిరేక బడ్జెట్ 2022-23లో గ్రామీణాభివృద్ధికి 243,217 కోట్లు కేటాయిస్తే 2023-24 238,204 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే 5,017 కోట్లు తగ్గించడం జరిగింది. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్. ఆహార సబ్సిడీ గణనీయంగా తగ్గించడం జరిగింది. 2022-23లో ఆహార సబ్సిడీ 287,194 కోట్లు అయితే 2023-24లో 197,305 కోట్లు. అంటే ఒకేసారి 89,844 కోట్లు తగ్గించడం జరిగింది. ఇక నిరుద్యోగుల ప్రస్తావనే లేదు. ఏపీకి సంబంధించి కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం గురించి కానీ, తర్వాత వచ్చేసి మన్నవరం ప్లాంట్ గురించి కానీ, విశాఖ రైల్వే జోన్ గురించి కానీ ఏమాత్రం వచ్చేసి పట్టించుకోలేదు. పుండు మీద కారం జల్లినట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రవేశపెడతామని చెప్పేసి మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూస్తే ఇది అప్పుల బడ్జెట్. మొత్తం బడ్జెట్లో 34% అప్పులే ఉన్నాయి. అంటే ఈ సంవత్సరము 15,40,000 కోట్లు అప్పు తెస్తాదంట. ఇప్పటికే 150,00,000 కోట్లు అప్పు ఉంది, మళ్ళీ 15,00,000 కోట్లు అప్పు తెస్తాదంట. హలో, అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ పాయింట్ అవుట్ న్యూస్. థ్యాంక్ యూ. నేను మీ రోహిణి. పాయింట్ అవుట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి పాయింట్స్ అన్నీ మీకు ఇందులో దొరుకుతాయి. థ్యాంక్ యూ. పాయింట్ అవుట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నేను మీ సురేష్ వర్మ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సింగర్ సమీర భరద్వాజ్ని. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ పాయింట్ అవుట్ న్యూస్. హలో పాయింట్ అవుట్ న్యూస్ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, హాయ్ పాయింట్ అవుట్ న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబర్.